హలో అందరికీ నమస్కారం, నేను మీ రాజ్ని. వెల్కమ్ టు మై ఛానల్ అమజర్నీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద అనదర్ వ్లాగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిరీస్. ఈ వ్లాగ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, ఎందుకంటే నేను 9 మంత్స్ అమ్మవాళ్ళు రాకముందు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నాను, ఎస్పెషలీ రోజుకి 15-17 సార్లు వాంతులు అవుతున్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకొని సర్వైవ్ అవ్వగలిగాను, అండ్ నేను మా హస్బెండ్ ఎంత కష్టపడి ఎలాంటి హెల్తీ హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. 9 నెలల ఫుడ్లు పెట్టలేను కాబట్టి బాగా వర్కౌట్ అయిన ఫుడ్స్ పెడుతున్నాను. అవన్నీ కూడా మనకి ఇంట్లో చక్కగా దొరికేవి, బయట నుంచి అదే పనిగా ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీ కోసం కొనాల్సిన అవసరం లేదు. సో అలా అన్నమాట, మా వాడితో అలా మాట్లాడేస్తూ ఉన్నాను. సో వాడి స్కూలింగ్ డేస్ ఎందుకు అంటే అంత డార్క్గా పెట్టారంటే, లైట్లు వేసుకున్నా కూడా ఆ సీజన్లో అంత డార్క్గా ఉంటుంది కాబట్టి అట్లే పెడతామని చెప్పి పెట్టాను. సో ఇదంతా కూడా రా వీడియో ఉంటుంది, నేను ఇక్కడ ఎడిటింగ్ కూడా చేయలేదు. సో నమో కొన్ని దగ్గర డల్గా ఉంటుంది, కొన్నిసార్లు బాగా ఫ్రెష్గా ఉంటుంది, కొన్నిసార్లు ఎనర్జెటిక్గా కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద బేబీ గ్లో. సో అదైతే చెప్పేయగలను. వాంతులు అవుతున్నాయి కదా అని కామ్గా పడుకోలేం కదా, ఎందుకంటే పిచ్చి పట్టి బోర్ కొట్టిపోద్ది అనమాట. ఆ పిచ్చిలో బోర్లో మా ఆయన బుర్ర తినేసిన రోజులు కూడా ఉన్నాయి. రోజంతా పడుకోలేను అలా అని చెప్పి ఫోన్లు మాట్లాడలేము. సో ఏదో ఒకటి నాకు తోచిన పని చేయడం అని చెప్పి చేస్తాను అనమాట. ఏకదాటిగా కొంచెం వాంతులు తగ్గాయి ఆ రోజు అనడంతో కొబ్బరి తరిగేసాను 200 గ్రాములు. చేతులు నొప్పులు వస్తే ఇంకా 3 రోజులు ఏ జోలికి వెళ్ళలేదన్నమాట, అలా ఉంటుంది. సో మరీ ఎక్కువ పనులు అయితే చేసేయద్దు ఆల్రెడీ వీక్గా ఉన్నప్పుడు. ఇక్కడికి వస్తే క్యారెట్ తాలింపు చేసుకుంటున్నా. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్ అయిన రెసిపీ ఏంటి అంటే, జస్ట్ క్యారెట్ బీన్స్ ఉడకబెట్టేసి ఉప్పు వేసుకొని ఒత్త చల్లటన్నంలో 2 స్పూన్లు తినమన్నారు. లిటరలీ అబ్బే ఇది ఏంటి కాంబినేషన్ అని అనొద్దు, ఎందుకంటే మనకు ఆయిల్ పడినా తిరుగుమాత పడినా కూడా వాంతులు ఎక్కువయ్యాయి అన్నమాట. అందుకని చెప్పి నేను అలా తినేదాన్ని. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే మా బాబు స్కూల్ లంచ్ బాక్స్కి మా వారికి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో నాకు త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ వామిటింగ్స్ లేవు, కానీ 6th మంత్ వరకు చాలా సివియర్ నాసియా ఉండింది. సో ఎలా ఉండింది, ఎలా మేనేజ్ చేశాను అనే బ్లాగ్స్ కూడా చాలా పెట్టాను. ఒకసారి మీరు చూసినప్పుడు అది కూడా చూసేసేయండి ప్రీవియస్ బ్లాగ్స్కి వెళ్ళి. నేను వామిటింగ్స్ అవుతున్నప్పుడు కాన్స్టిపేషన్ డీహైడ్రేషన్ వెరీ కామన్గా ఉంటుంది, దానికి సంబంధించిన హోమ్ మేడ్ కిచెన్ టిప్స్ కూడా చెప్పేస్తా వినండి. మనకు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు స్టమక్ అప్సెట్స్ బాగా అవుతుంటాయి అనమాట, హెడ్ ఎక్స్ రావడం ప్రెగ్నెన్సీలో ఇది వెరీ కామన్. సో అలాంటి అప్పుడు కనీసం ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే 8-12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి. ఒత్త వాటర్ తీసుకోలేం కాబట్టి అవి క్లియర్ జ్యూసెస్ తీసుకోండి, లెమన్ గ్రాస్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ. అంతేగాని టీ కాఫీ తీసుకోవద్దు, విచ్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్. అలాగే మనకు అరటిపండు తీసుకోవడం కూడా చాలా మంచిది. దాంతోపాటు 2-3 నాప్స్ వేయండి, ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ నాప్స్ వేయండి. అన్నిటికి మించి మసాలా స్పైసీ ఫుడ్స్ బాగా తగ్గించండి. ఇంకొకటి హెల్ప్ అయింది ఏంటంటే, జెంటిల్గా మన పొట్ట మీద బెల్లి మీద మనకే మనం మసాజ్ చేసుకోవడం, జస్ట్ విత్ బేర్ హ్యాండ్స్ అంటే క్లాత్ మీద అలా పెట్టుకొని మసాజ్ చేసుకోండి, బేర్ స్కిన్ మీద కాకుండా. లేదు అంటే మాయిశ్చరైజర్ తీసుకొని అప్లై చేసుకున్నట్టు అయితే కొంచెం మనకు ఆ కాన్స్టిపేషన్ అనేది కొంచెం బెటర్ అవుతుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం హెడేక్ తగ్గాలి అంటే పిల్లోస్ మార్చుకోండి, సాఫ్ట్ పిల్లోకి పెట్టుకోండి, అండ్ బాగా బ్లడ్ ఫ్లో అయ్యేటట్టు హెడ్ ప్లేస్మెంట్ అనేది చూసుకోండి. ఊరు వెచ్చటి నూనెతో మసాజ్ చేసుకోవడం కానీ, హీటింగ్ ప్యాడ్ కానీ కోల్డ్ ప్యాడ్తో కానీ మసాజ్ చేసుకోవడం, సో యూకలిప్టస్ ఆయిల్తో మసాజ్ చేసుకోవడం, ఇవన్నీ సేఫ్. అండ్ ఇక్కడ నేను ఇందాక తింటున్నది ఏంటి అంటే బీట్రూట్ బిర్యానీ అనమాట, విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. మనకు కొంచెం ఆ బీట్రూట్ అలాంటివి రెడిషన్ క్యారెట్స్ వెజిటబుల్స్ తింటే మనకు ఫేస్ గ్లో అవ్వడమే కాదు, బేబీకి కావాల్సిన యాంటీఆక్సిడెంట్స్ కానీ వైటమిన్స్ న్యూట్రియన్స్ వాల్యూస్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ నాకు 5th మంత్ నుంచి కొంచెం బెటర్గా తినింది ఏంటంటే చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి జస్ట్ 1 టీ స్పూన్ విత్ ఘీ వేసుకొని నిదానంగా తిని తర్వాత బటర్ మిల్క్ తాగేసేదాన్ని అనమాట. సో ఇలాంటి ఈజీ అండ్ హెల్దీ డైట్ అనేది తీసుకున్నట్టు అయితే మనకు హెల్ప్ అవుతుంది. అండ్ చైల్డ్తో కూర్చొని తినేదాన్ని, సో మనతో ఒకరికొకరు స్పెండ్ చేసినట్టు కూడా అనిపించేది. కానీ ఇలా తినేసినది వెంటనే కూర్చోవద్దు, ఖచ్చితంగా మీరు వాక్ అయితేనే చేయండి. వాకింగ్ చేయలేకపోతే కనీసం కొంచెం బీజీ క్లీనింగ్ లైక్ ఇక్కడ నుంచి అక్కడ వెజిల్స్ తీసుకోవడం అలా ఇలా చేసుకొని ట్రై చేయండి. అండ్ కూర్చొని పొట్టకి మసాజ్ చేసుకోండి, సర్కులర్ మోషన్లో హెల్ప్ అవుతుంది. అర్ధరాత్రి అపరాత్రి అన్నట్టు ఆకలి వేసినప్పుడు నాకు ఫస్ట్ తాగేది పాలు 6th మంత్ నుంచి, 6th వరకు నాకు అది కూడా పట్టలేదు, 12 అయిందని చూపిస్తున్నా అనమాట. సో అలా కొంచెం పాలు తీసుకోవడం కూడా నేను 6th మంత్ నుంచి స్టార్ట్ చేసాను. 6th వరకు నాకు కంప్లీట్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆపేయమన్నారు, సివియర్ వామిటింగ్స్ ఉన్నాయని. అండ్ నేను అండర్ 4th మంత్ వరకు నేను ఇంకొకటి తీసుకునేది ఏంటంటే నీళ్ళగా మజ్జిగ
ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని రెండే స్పూన్ల అన్నంని మిక్సీకి బాగా పేస్ట్లాగేసి మా ఆయన జావలాగా ఇచ్చేవాళ్ళనమాట. ఇది పాతకాలంలో వంటలు, ఎందుకంటే మనకు బాగా వేవిళ్ళు ఉన్నప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి నీళ్ళగా తినాలి అని. అలాగే రాగి జావ ఇచ్చేవాళ్ళు. అండ్ కొంచెం స్టమక్ బాగుంది అన్నప్పుడు రాగి ముద్దలు కానీ రాగి రొట్టె కానీ తీసుకునేదాన్ని. అండ్ మనకు ఆ టైంలో పులుపు పోతే కొంచెం వామిటింగ్స్ తగ్గుతాయి, అండ్ కొంచెం తగ్గుతాయని కాదు అట్లీస్ట్ రిలీఫ్ వస్తుంది. జస్ట్ ఉప్పు నిమ్మకాయ ఉంటుంది కదా ఊరికాయ, మనకు ఫ్రెష్గా పెట్టింది అది కలుపుకోవడం, లేదంటే చింతకాయ పచ్చడి జస్ట్ ఒక పావు స్పూన్ కన్నా ఎక్కువ తినలేమన్నమాట. బట్ అట్లీస్ట్ కొంచెమైనా తింటే మనకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొన్ని ఫుడ్స్ ఏంటి అంటే మామిడి పచ్చి మామిడికాయలు, అండ్ అలాగే రోజుకి ఒక పావు చిన్న పీస్ ఉసిరికాయ తీసుకునేదాన్ని. మనకు యుఎస్లో యూకే అదర్ కంట్రీస్లో అయితే ఫ్రోజన్ సెషన్లో దొరుకుతుంది, ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే బేబీకి కావాల్సిన మంచి యాంటాక్సిడెంట్స్ న్యూట్రియన్స్ మనకు కూడా సంబంధించిన హెల్త్ బాగా హెల్ప్ అవుతాయన్నమాట. అండ్ అవి తినేదాన్ని. ఇందాక మీరు చూసింది వచ్చేసి నాకు బాగా తినాలనిపించి 6th month ఉన్నప్పుడు స్ట్రీట్ స్టైల్లో గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ చేశాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ అవుట్ సైడ్ ఫుడ్స్, బికాస్ అప్పుడప్పుడే నాకు సెటిల్ అవుతూ ఉంది, కోవిడ్ వచ్చింది, అన్నీ తగ్గి కంట్రోల్ అయినప్పుడు ఎందుకులే బయట తెచ్చుకొని మళ్ళీ తిని కడుపులు చెడగొట్టుకోవడం అని ఇంట్లో చేసి నేర్చుకుంటూ ఉండే అనమాట. అండ్ ఇలా చింతకాయ పచ్చడి కొంచెం స్వీట్ పెట్టుకొని తినేదాన్ని. నాకేంటి అంటే తెలియదు కానీ ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ప్రెగ్నెన్సీలో స్వీట్ అండ్ హాట్ క్రేవింగ్స్ కూడా ఉన్నాయి, బట్ ఈసారి ఫ్యూ మంత్స్ ఏమో స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి, ఫ్యూ మంత్స్ ఏమో హాట్ క్రేవింగ్స్ ఉన్నాయి. సో అలా రెండు పెట్టుకుని తినేదాన్ని. ఎప్పుడైనా మనకు వామిటింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం స్వీట్తో స్టార్ట్ చేయండి. సో మీకు ఏంటి అంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉండదన్నమాట. ఎక్కువ తినలేము బట్ జస్ట్ ఆకలి కడుపుతో కారము పులుపువి ఎక్కువ తింటే తన్నేస్తాయి. అందుకని పెద్దవాళ్ళు ఫస్ట్ మనకు స్వీట్ పెట్టి పెడతారు. ఏది లేకపోయినా ఒక చిన్న పటిక బలమైన తిని చూడండి, ట్రస్ట్ మీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు అసలు ఏది పడట్లేదు అన్నప్పుడు కళ్ళు మూసుకొని ORS లిక్విడ్ కానీ IV లిక్విడ్ అంటారు, అవి కూడా నేను బ్లాక్స్ పెట్టా, అది ఒక పావు గ్లాస్ తాగినా కూడా హెల్ప్ అవుతుంది. లేదు అంటే నిమ్మరసం నీళ్ళు ఎక్కువ తాగేదాన్ని నేను, బటర్ మిల్క్ వితౌట్ ఎనీ మసాలాస్ అనమాట. సో ఇవి అండ్ అలాగే బార్లీ వాటర్ డైజెషన్ కోసం. సో అలా డిఫరెంట్ ఫుడ్స్ హోమ్ మేడ్ ట్రై చేస్తూ ఉన్నాను. ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంది. వన్స్ మళ్ళీ 6th month ఎండింగ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ కుకింగ్ అనమాట. నాకు అంటే 4th month నుంచి చేశాను, బట్ 6th month నుంచి నేను చేసి నేను తినగలుగుతున్నాను. రోటి పచ్చళ్ళు ఫ్రెష్గా రోజుకి ఒక పచ్చడి చేసిందని ఓపిక ఉండదు కానీ తినాలని కోరిక ఉంటుంది కదా. సో 2 ముద్దలు తిన్నా తృప్తిగా తినేదాను అనమాట. అండ్ హోమ్ మేడ్ బర్గర్స్ చేసుకుంటా, బికాస్ దానిలో మనకు కావాల్సిన ప్రోటీన్ రిచ్ చెన్నాతో చేశాను అండ్ టిక్కీస్ అన్నీ కూడా. సో అవి మంచి హెల్దీ కాబట్టి చేసుకునేదాన్ని. అలాగే దానిలో ఆనియన్స్ అలా పెట్టుకునేదాన్ని అండ్ లెటర్స్ వల్ల కూడా హెల్ప్ అవుతుంది. సో కేల్ కూడా యూస్ చేయొచ్చు. అన్నిటికి మించి మీకు వామిటింగ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ 5 months ఇలా సలాడ్స్ అవి పచ్చివి తీసుకోవద్దు, అండ్ మొలకెత్తినవి కూడా అలా మొలకెత్తేసిన తీసుకోవద్దు, ఉడకబెట్టి తీసుకోండి మంచిది. ఎందుకంటే ఆ పచ్చివి అని తిన్నప్పుడు డైజెషన్ వర్కౌట్ అవ్వక కాన్స్టిపేషన్ ఎక్కువ అయ్యి మళ్ళీ అవి మనకు యానల్ బ్లీడింగ్ లాగా అవుతుంది అనమాట, విచ్ ఇస్ నాట్ గుడ్, బాగా ఇరిటేటింగ్ ఉంటుంది. అందుకని మనకు ఎక్కడైనా చెప్తారు సలాడ్స్ ఈ స్ప్రౌట్స్ అనేది కొంచెం తగ్గించుకోండి. మళ్ళీ దోశకైతే తీసుకునేదాన్ని నేను ఖచ్చితంగా, ఎందుకంటే ప్యూర్ వెజిటేరియన్కి ఖచ్చితంగా ప్రోటీన్ అనేది మనకు మొలకెత్తిన పెసలు శనగలు గుగ్గిళ్ళు వీటి నుంచి వస్తాయి కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకోలేము. సో అది నానబెట్టేసి దోశగా వేసుకొని ఇలా తినేదాన్ని అనమాట. అండ్ దోశలు కూడా బాగా క్రేవింగ్స్ ఉండేవి కానీ అన్ఫార్చునేట్లీ ఒక దోశ తిన్నా కూడా 4 సార్లు వాంతులయ్యేవి, అది వేరే విషయం. ఇడ్లీలు కూడా పడలేదన్నమాట, చాలా హారబుల్గా ఉండింది ఈసారి ప్రెగ్నెన్సీ. బట్ బై ద గాడ్స్ గ్రేస్ అండ్ మీ ఇలా చాలామంది ప్రేయర్స్ చేసిన వల్ల ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నేను వెయిట్ అంత ఎక్కువ పెరగకపోయినా బేబీ వెయిట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, బాగుందన్నారు. సో ఇవన్నమాట నేను ఎక్కువ తీసుకునింది. అండ్ దాని తర్వాత హోమ్ మేడ్ జ్యూసెస్ అవి అప్పుడప్పుడు తీసుకునేదాన్ని. అండ్ మిల్క్ మాత్రం 6th month నుంచి రెగ్యులర్గా తీసుకున్నాను. అండ్ నేను వాడిన ఇంకొక జ్యూస్ కూడా ఇప్పుడు చూపిస్తేస్తా చూడండి, మ్యాంగో జ్యూస్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే జ్యూస్ అంటే కూడా క్లియర్ జ్యూస్ అయితే క్లియర్ లిక్విడ్స్ అని చెప్పాలి. దీన్ని నేచర్స్ నెక్టర్ బ్రాండ్ అండ్ అది వచ్చేసేసి నేను ఆల్డీలో తీసుకున్నాము. సో నాకైతే బాగా నచ్చింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 అయిపోయింది అండ్ రోజు తాగుతున్నాను అనమాట. ఏంటంటే మనం వాటర్తో పాటు ఖచ్చితంగా ఇలా క్లియర్ లిక్విడ్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకుంటే మంచిది. ప్రతిరోజు జ్యూసెస్ చేసుకునే ఓపిక ఉండదు కాబట్టి ఇలా కూడా తీసుకోండి. ఐ నో ఇట్స్ ఎ స్టోర్ బాట్ ప్రొడక్ట్ బట్ సంథింగ్ ఈజ్ బెటర్ విత్ నథింగ్ అని చెప్పి ఫాలో అవుతున్నా. సో ఇదైతే ఇలా ఉంటుంది అనమాట. టేస్ట్ వైజ్గా అయితే నాకేమంత షుగరీగా కూడా అనిపించట్లేదు, ఎందుకంటే అన్నీ కంప్లీట్గా చెక్ చేసి తీసుకుంటున్నాను బికాస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి.
సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్. ఇది డైలీ డైట్లో రోజుకి ఒకసారి అయితే తీసుకుంటా. సో ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ అవుతుందని. సో అవన్నమాట నేను తీసుకునేవి వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు వర్కౌట్ అయినవి. దీంతోపాటు ఆకుకూర పప్పులు, లోకల్లో మనకి యుఎస్లో దొరికే ఆకుకూరలు, ఎస్పెషలీ డార్క్ గ్రీన్ లీవ్స్ ఉండేవి తీసుకుంటే కనుక మనకు చాలా మంచిది అనమాట. ప్రోటీన్ వాల్యూస్ కానీ విటమిన్స్, న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా నా ఫుడ్ డైట్ అంతా కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ ఇలాగే నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే సిరీస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో రెగ్యులర్గా పెడుతున్నాను. ఇఫ్ యూ హ్యావెంట్ చెక్ ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. ఇలా మంచి మంచి వ్లాగ్స్ ఇంకా బోల్డ్ అని రాబోతున్నాయి. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ని డ్రాప్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ మరెన్నో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ రాజీ అమ్మ జర్నీ. బాయ్, టేక్ కేర్.